ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసే వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, విద్యావేత్త, శ్రీకాకుళం జిల్లా ఎక్స్ మినిస్టర్ కొండ్రు మురళీమోహన్ గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుత రాజకీయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నానండి. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అసలు నా కుటుంబ నేపథ్యం, మా నాన్నగారు పిఆర్ డిపార్ట్మెంట్లో గుమస్తాగా చేసి శుభ్రంటికి రిటైర్డ్ అవ్వడం జరిగింది. మధ్యతరగతి కుటుంబం. మేము నలుగురం, ఒక అక్క, ముగ్గురు బ్రదర్స్, తర్వాత అన్నయ్య, తర్వాత నేను, తమ్ముడు. సో నాన్నగారు మొదటి నుంచి చదువు అనేది బాగా ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆయన చదువు ద్వారానే కుటుంబాలు కానీ సంఘం కానీ దేశం బాగుపడుతుంది నమ్మే వ్యక్తి. అందుకోసం మా నలుగురిని కష్టపడి చదివించడం జరిగింది. ఆ రోజుల్లో 300 రూపాయలు, 150 రూపాయల నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు. మోస్ట్లీ నాకు తెలిసినంతవరకు రిటైర్ టైంకి ఒక 2500, 3000. సో చాలా కష్టంతోనే అందరినీ చదివించడం జరిగింది. చివరికి ఒక హౌస్ కూడా కట్టించుకునే పరిస్థితి లేదు. సో బట్ చాలా సాటిస్ఫైగా ఉండేవారు, మా పిల్లలు చదివారు. ఇంకా మిగతా విషయాల కన్నా చదువు అనేది ఇంపార్టెంట్. సో అంతే, ఇంకా పెద్దగా మా ఫాదర్కి బ్రదర్స్ ఉన్నారు, వారిని కూడా అన్ని విధాల నాన్నగారు ఉన్న దాంట్లోనే కష్టపడి చూసేవారు. సో అది మా నేపథ్యం. రాజకీయ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది? ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఉన్న మీరు. మోస్ట్లీ చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలియగానే నాయకత్వ లక్షణాలు ఒక విధంగా వచ్చాయి, ఎందుకంటే స్పందించే నేచర్ ముందు నుంచే ఉంది. అలాగే నేను 10th ఇంటర్మీడియట్, ముఖ్యంగా ఇంజనీరింగ్ విశాఖపట్నం గీతంలో చదివినప్పుడు కూడా ఏదైనా మా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్కి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా, లేకపోతే మా ఎగ్జామ్స్ సంబంధించినవి, లేకపోతే యూనివర్సిటీలో ఉన్న బ్యాచ్మేట్స్ అనుబంధం ఉండి ఏదైనా అవసరానికి నాయకత్వం వహించండి వాళ్ళు. సో నా క్లాస్మేట్స్ అందరూ కూడా బాగా ప్రోత్సహించేవారు, ఏదైనా స్పందిస్తాను, ఏదైనా విషయాలు ఉంటే చెప్పేవారు, చేసేవాడిని. అలాగే యూనివర్సిటీలో కూడా ఏదైనా ఇబ్బందులు అంటే ప్రజా సమస్యలు, ఆ రోజుల్లో కారం చేడు, అలాగే కొన్ని ఏపీఎస్ఆర్టీసీలోని అప్పట్లో రేట్లు పెంచడం అయితేనేమి. సో ఒకేసారి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా జనార్దన్ రెడ్డి గారి టైంలో మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ గారి ఫీజులు హైక్ చేయడం, మీరు అప్పట్లో రోడ్లకి ధర్నాలు చేయడం కూడా జరిగిందంటారు. నాయకత్వం వహించాం ఆ టైంలో 87-91. సో అప్పటి నుంచి అది అలా నడుస్తుంది. చదువుతున్నాను, ఇంజనీరింగ్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాను. సో 94లో అంటే నేను చదువుతున్నప్పుడే ఎన్ఎస్యూఏలో యాక్టివ్గా పాల్గొనేవాడిని. సో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నాయక, కాంగ్రెస్ పార్టీలో అన్ని విధాల పరిచయాలు ఉన్నాయి. మీరు చదువుకున్న రోజుల్లో రాజకీయానికి, ప్రస్తుత రాజకీయానికి తేడా ఏంటంటారు? ప్రస్తుత పరిస్థితుల్లో అసలు విద్యార్థులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో అప్పటికే చివరిలో ఈ యూనివర్సిటీస్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్ కాలేజెస్లో ఎలక్షన్స్ బ్యాన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి నాయకత్వం ఒక విధంగా చంపబడ్డది. అది ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ కాదు, కానీ అది కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో కూడా చాలా వరకు విద్యార్థుల నాయకత్వాన్ని చంపబడింది. అంటే ఏదో చిన్న చిన్న ఇష్యూలు, గొడవలు జరుగుతున్నాయని చెప్పి ఆ పేరు మీద ఓవరాల్గా కోర్టులకు వెళ్తే కోర్టులు ఇవ్వద్దని చెప్పడం, అలా మొత్తం మీద వాట్ ఎవర్ ఇట్ మేబీ నాయకత్వం చంపబడింది. ఓవరాల్గా విద్యార్థుల్లో ఆ పటిత్వం లేదు. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ఉస్మానియాలకు హబ్ విద్యార్థిని ఒక నాయకత్వం తయారు చేయడం, అలాగే అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కూడా వారికి ప్రజాస్వామ్యం పట్ల, ప్రజా సమస్యల పట్ల స్పందించే మనస్తత్వం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితేనేమి, అక్కడ ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ అయితేనేమి, అక్కడ ఉన్న పిహెచ్డి స్కాలర్స్ అయితేనేమి, విద్యార్థులు అందరూ కూడా స్పందించడం వల్ల మిగతా కాలేజెస్లో, అక్కడ ఉన్న డిగ్రీ కాలేజెస్లో కానీ ఎంటైర్ తెలంగాణలో ఆ నాయకత్వం ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. బట్ ఆంధ్రాలో మేము చదువుకున్న టైంలో నుంచి కూడాను యూనివర్సిటీలో ఉన్న స్కాలర్స్ అయితేనేమి, లేకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అయితేనేమి, విద్యార్థుల్ని ఆ దిశగా ఆలోచించే విధంగా చేయలే. సో అది చాలా 100% విధంగా ఆంధ్రప్రదేశ్లో బ్యాక్, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ పట్టు యాక్చువల్గా. తర్వాత నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలో ఎంతో కొంత, ఏదేమైనప్పటికీ ఓవరాల్గా
ఆంధ్రాలో ఎలక్షన్స్ లేకపోతేనేమి లేకపోతే తల్లిదండ్రులు కూడా చాలా మనం కొంచెం ఎంటర్ప్రెనర్లుగా ముందుంటాం కాబట్టి పుట్టిన వెంటనే అమెరికా వెళ్ళాలి డాలర్ సంపాదించాలని ఫ్రమ్ మన ఆంధ్రాలో ఆల్మోస్ట్ ఆ మూడ్ ఉంది ఆంధ్రాలో దానివల్ల పిల్లల్ని అటు పంపించే పరిస్థితి కానీ స్పందిస్తే ఇంట్లో కూర్చోబెట్టు నీకెందుకు అనేది ఇవన్నీ కూడా ఆంధ్రాలో ఉన్నాయి బట్ వేరే తెలంగాణలో అది లేదు చాలా వరకు మనకన్నా ఎక్కువ వెళ్తున్నారు అమెరికా కానీ మనకన్నా ఎక్కువ చదువుతున్నారు కానీ స్పందించే మనస్తత్వం అక్కడ ఉన్న ప్రొఫెసర్స్లో ఉంది సో ఇవన్నీ లేకున్నా అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ విద్యార్థులు నాయకత్వాన్ని పెంపొందించడానికి ఎలక్షన్స్ అనేది అవసరం ఎందుకంటే ఈ రోజు కూడా ఢిల్లీ యూనివర్సిటీలో చూసుకుంటే మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎన్ఎస్ఏ కానీ లేకపోతే ఏబీవీపీ ఇవన్నీ ఈరోజు వాళ్ళు ఎంపీలు అవుతున్నారు దేశంలో దేశాన్ని ఒక దిశ నిర్దేశించడానికి సరిపోత నాయకత్వం ఆ పార్టీలు అందించడానికి కృషి చేస్తున్నాయి ఆ యూనివర్సిటీస్లో కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి విద్యార్థులకు అవగాహన లేకుండానే ఓటు వేస్తున్నారు అనుకుంటున్నారు మీరు అన్న విధానాన్ని బట్టి ఇప్పుడు ఎందుకంటే అమెరికా వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు ఓటు వేసే ప్రణాళిక దృష్ట్యా ఆ టైంకి వచ్చి వేస్తున్నారు వారి బాధ్యతను నిర్వర్తిస్తున్నారు మరి మీరు ఎందుకు విద్యార్థులు రాజకీయ రంగంలో రావట్లేదు అంటున్నారు అంటే నేను నాయకత్వం గురించి చెప్పా విద్యార్థి ఆలోచించరా నేను చెప్పడం అనేది ఆలోచిస్తూ ఉంటారు కానీ కామన్గా మీకు నాయకత్వం ఉండి మాట్లాడి వాళ్ళ రాజకీయం గురించి మాట్లాడితే రాజకీయ చైతన్యం వస్తుంది లేకపోతే ఇంట్లో ఉన్న పేరెంట్స్ బట్టి లేకపోతే బంధువులు బట్టి వీధిలో బట్టి లేకపోతే ఒక గ్రూప్ బట్టి ఓకే మావాడు చేశాడు లేకపోతే మా ఫాదర్ చెప్పారు ఇలా వెళ్తుంది అదే చర్చ వాళ్ళ వాళ్ళకి విద్యార్థి డిగ్రీ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ చర్చ ఇది కాదు ఈ ప్రభుత్వం చేస్తున్నది తప్పు లేకపోతే అపోజిషన్ చేస్తున్నది ఇది రైట్ లేకపోతే ఇది తప్పు అని ఒక డిస్కషన్ వస్తే వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించి ఇండివిజువల్గా ఓటు వేయడం జరుగుతుంది ప్రాముఖ్యత ఉందా లేదా విద్యార్థి దశలో ఉన్న ఓట్ బ్యాంక్ శాతానికి చాలా ప్రాముఖ్యత ఉందండి అసలు దేశం ఒక ముందుకు వెళ్ళాలంటే విద్యార్థులకి పరిస్థితుల అవగాహన కావాలి నాయకత్వ లక్షణాలు కావాలి స్పందించే గుణం కావాలి ఇవన్నీ మనం పెంపొందించాలి చిన్నప్పటి నుంచి ఇందులో దీన్ని వేరే విధంగా తీసుకోకూడదు కొన్ని అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కానీ పార్టీలు అన్నీ కూడా చాలా వరకు పద్ధతులు మారాయి డెఫినెట్గా ఆఫ్టర్ 90s వరకు చాలా చక్కగా ఉండేది 90s 2000 నుంచి ఇంకా డిటిరేట్ అవుతుంది మళ్ళీ గవర్నమెంట్లు లేకపోతే ప్రజా సంఘాలు లేకపోతే తల్లిదండ్రులు ఆలోచించి ప్రజా సమస్యల పట్ల స్పందించే మనస్తత్వం పెంచడానికి కృషి చేయాలని సమాజాన్ని కూడా కోరుతున్నాను సమైక్య ఆంధ్ర ఉద్యమంలో మీరు పోరాటం చేశారు మీ మనసు కూడా ఒక విధమైన కలిసివేతకు గురైంది అయినా సరే అదే ప్రభుత్వంలో కొనసాగడం ఎక్కువ కాలం జరిగింది కారణం ఏంటంటారు అంటే మాకు యాక్చువల్గా మేము ఇంత దారుణంగా పార్టీ నాశనం అవుతుందని కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా ప్రజల్లో పలచన అవుతుందని మేమైతే ఊహించలేదు అయితే ఊహించినప్పటికీ చాలామంది కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే శైలేంద్రనాథ్ కానీ లేకపోతే ఆ రోజున్న సత్యబాబు గారు కానీ లేకపోతే ఇంకా ఒకరు ఇద్దరని కాదండి అందరం కూడా ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా చెప్పాం డెఫినెట్గా చాలా ఇబ్బంది పడతామని చెప్పాం కానీ ఇంకా పార్టీ ఎంత నాశనం అవుతుందని ఆ రోజైతే ఊహించలేదు ఒకటి అయితే ఒకటైతే వాస్తవం మాలో కూడా ఏ విధంగా తప్పుందని నేను అంటానంటే ఆ రోజు మమ్మల్ని కూర్చోబెట్టేటప్పుడు సిడబ్ల్యూసీలో అయితేనేమి లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూర్చునేటప్పుడు సోనియా గాంధీతో సహా ఇంక్లూడింగ్ ఆ రోజు మాకేం చెప్పారండి మీకు ఏం కావాలో చెప్పండి అన్నారు చెప్పండి అంటే ఇంక్లూడింగ్ చిరంజీవి గారు అందరూ కూడా ఉన్నారు కదా అప్పట్లో వారందరూ కూడా మీకేం కావాలని హైకమాండ్ అడిగితే మేము చెప్పలేని పరిస్థితి ఎందుకంటే మేము మాకు ఇగో ఇంత కావాలి లేకపోతే మాకు ఇది కావాలి అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది ఆ వ్యతిరేకత భయపడి ఓవరాల్గా ఎవరు కూడా ఏది మాట్లాడే పరిస్థితి మాకు ఒక్క కలిసి ఉండాలనేది ఒక్కటే తప్పించి ఇంకా మిగతా ఏ కోరికి కోరలేపాము విడిపోతుంది ఇంకా పార్లమెంట్లో అయ్యే ముందు చాలా వరకు పార్టీ మాకు ఇష్టమున్నా లేకపోయినా ఇలా పోలవరం స్పెషల్ స్టేటస్ అలాగే ప్యాకేజెస్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మాకు ఇష్టమున్నా లేకపోయినా మరి ఇంకా పార్టీ ఆదేశాల ప్రకారం చాలా వరకు చివరి వరకు ఉన్నాం ఉన్నాం కాదు కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛ స్వాతంత్రం సభ్యత్వం ఉన్నాయని నమ్మాం అందుకోసం విడిపోయిన 2014 విడిపోయిన తర్వాత కూడా 2019 వరకు కంటిన్యూస్గా ఉండడం జరిగింది అవి లేవు అని భావించి బయటకు వచ్చారంటారా మీరు అంటే ఇప్పటికీ ఉన్నాయి ఎప్పటికీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అందులో నో డౌట్ అబౌట్ ఇట్ సమైక్యాంధ్ర ఇచ్చినప్పటికీ మీరు దాన్ని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఎప్పటికీ యొక్క మీరన్న సౌభ్రాతృత్వం ఎటువంటి పదాలను వాడడం కూడా జరిగింది అంటే ఈ దేశంలో అవునన్నా కాదన్నా నేను అంటే
ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో ఆ నియోజకవర్గంలో ప్రజలు ఆ క్యాడరు లేకపోతే ఆ జిల్లాలో ఉన్న క్యాడరు మాకున్న సన్నిహితులు మా పరిస్థితులు పెట్టి పార్టీలు మారొచ్చేనేమో కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో లేదు లేనప్పుడు ఇంకా ఎందుకంటే ఎంతో కొంత ఉంటే హోప్ రావడానికి మాకు డెఫినెట్గా ఈ రోజుకి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఉంటే ప్రజాస్వామ్యం మనుగడ ఉంటుంది ఇప్పుడు మనం బీజేపీ ఉందండి మీరు టీడీపీలో ప్రస్తుతం ఉన్నారు టీడీపీ దానితో పోలిస్తే ఏంటంటారు కాంగ్రెస్ కి టీడీపీ కూడా మెనీ కాంగ్రెస్ పార్టీ అంటే రెండు విలీనం అంటారా అంటే విలీనం కాదన్నది ఎందుకంటే అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్వతంత్ర భావాలు ఉన్న వ్యక్తులకి ప్రోత్సహించడం జరుగుతుంది అవునన్నా కాదని కొన్ని విషయాలు ఒప్పుకోవాలి తెలుగుదేశం పార్టీలో కొంత సీనియారిటీ అయితేనేమి లేకపోతే కొంత నాయకత్వంలో భిన్న అభిప్రాయాలున్న స్వీకరించడం అనేది ప్రాంతీయ పార్టీల్లో చాలా తక్కువ ఉంటుంది కానీ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆహ్వానించడం ఖచ్చితంగా మనం అది గొప్పగా చెప్పుకోవాలి సో అది నాకు తెలిసినంత వరకు కొంత బేస్ ఉంది ఓకే రాజశేఖర్ రెడ్డి గారికి మీకు ఎటువంటి అనుబంధం ఉంది మా ఇద్దరికి ఉన్న అనుబంధం అంటే ఇంకా అసలు చెప్పలేనిదండి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్న బై దళిత తీసుకుంటే దళితుల్లో నన్నంత ఇష్టపడే వారిని ఇంకెవరు లేరని నేను నమ్ముతున్నాను అంటే ఉన్నారు చాలామంది కానీ నాకు ఎందుకో చాలా స్పెషల్గా చూసేవారు ఎంతమంది మంత్రులు ఉన్నా ఎన్ని అపాయింట్మెంట్స్ ఉన్నా నేను వస్తున్నా నేను ఒక కాగితం పంపిస్తే ఇమీడియట్గా ఫస్ట్ నన్ను పిలవడం మాట్లాడడం అలాగే నేను 99లో నాకు ఆయన టికెట్ ఇచ్చేటప్పుడు అంటే ఆ టైంలో మా గురుగారు ధర్మాన ప్రసాదరావు గారు వీళ్ళు ఆ రోజు దాని సత్యబాబు వీళ్ళందరూ సపోర్ట్ చేసిన టైంలో రాజశేఖర రెడ్డి గారికి నేను బాగా క్లోజ్గా ఉండేవాడిని అయితే 99 నా టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం శ్రీకాకుళం జిల్లా రావడం హెచ్ఎల్ల కాన్షియన్స్ నాది అప్పట్లో నేను రిప్రజెంట్ చేశాను హెచ్ఎల్ల కాన్షియన్స్ రావడం ఓ 10,000 మందితో మీటింగ్ పెట్టడం అది ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన హృదయంలో ఉండిపోయింది ఎస్ ఇంకా చిన్న కుర్రాడు కానీ చాలా ఎక్కువ మందిని గ్యాదర్ చేసి బాగా పార్టీ నడిపిస్తున్నాడని ఆ ఇంప్రెషన్తోనే నాకు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ ఎవడైతేనేమి స్టేట్ ఎన్ఎస్ఏలోని ఇవ్వడం అయితేనేమి లేకపోతే నాకు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ తీసుకొని ప్రెజర్ ఇవ్వడం అయితేనేమి గెలిచిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు పిలిచి పీసీ ప్రెసిడెంట్ పిలిచి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్టేట్కి తీసుకోమని చెప్తే నాకు వద్దండి నాకు జిల్లాలో నేను నాకు అవసరం నేను ఉండాలనుకుంటున్నాను నాకు ఏదో ఒక మంత్రి పదవి విప్పి ఇవ్వండి అని చెప్తే దాన్ని విప్పి ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ టైం సో ఆయన అన్ని విషయాలు నేను నాకు నేను చెప్పా మడ్వల్స్కి గొర్రె శ్రీరామనాయుడు గారి పేరు పెట్టమంటే వెంటనే అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది అలాగే అంబేద్కర్ పేరు యూనివర్సిటీకి పెట్టమని చెప్పాము ఆయన వెంటనే స్పందించి పీజీ సెంటర్కి అంబేద్కర్ యూనివర్సిటీ చేసి పీజీ సెంటర్ పెట్టడం జరిగింది అదే తరుణంలో సో ఆయన రాజశేఖర రెడ్డి గారు తనయుడు పార్టీని నియమించడం జరిగింది ఆ టైంలో మీరు ఎందుకు దానిపై మొగ్గు చూపడం జరగలేదంట ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అనుబంధం అటువైపు ఎందుకు మేము తీసుకురాలేకపోయింది రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు చాలా బాధపడ్డామండి తర్వాత అందులో భాగంగానే మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని సంతకం చేయడంలో కూడా నేను కూడా ఉన్నా తర్వాత ఆయనతో చాలా క్లోజ్గానే ఒక 4-5 మంత్స్ ఉండడం జరిగింది బట్ ఎప్పుడైతే ఆయన కొన్ని ఆయనకు జరిగిన కొన్ని అవమానాలు అయితేనేమి కొన్ని పరిస్థితులు జరగడం ఆయనకి మంచో చెడ్డో ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు ఆ రోజు నేను బై బోర్న్ అండ్ బ్రాటప్ కాంగ్రెస్ పార్టీ అలాగే రాజశేఖర రెడ్డి గారి ట్రైనింగ్ అయితేనేమి లేకపోతే మా ఉన్న ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి నేను కంప్లీట్గా కాంగ్రెస్తో సేల్ అయిపోవడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పటికే నాకు బాగా స్నేహంగా ఉండేవారు టీడీపీలోకి ఆహ్వానం మీకు ఎలా వచ్చింది మీకు మీరుగా వెళ్ళారా పార్టీ అధినేతల నుంచి పిలుపు పొందిందా అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా వర్తున్నప్పుడు ఎలక్షన్స్ 1-2 ఇయర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా పిలుస్తారు అందులో భాగంగానే నాకు కాల్ రావడం జరిగింది అయితే నేను కొంచెం నిర్ణయించుకోవడం బాగా లేట్గా నిర్ణయించుకొని ఒక 6 మంత్స్ ముందే డిసిషన్ తీసుకోవడం జరిగింది రాజం కాన్స్టిట్యున్సీ అనేది మరి నేను రిప్రజెంట్ చేశాను అలాగే ఆ నియోజకవర్గంలో చాలా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది ప్రజలకు దగ్గరగా ఉంది ప్రజలందరూ కూడా కావాలని కోరుకుంటున్నారు అనే ఒక అభిప్రాయం అన్ని కార్నర్స్ నుంచి రావడం వల్ల మరి రాజమే కావాలని పట్టుబట్టి ఇంకా టీడీపీకి వెళ్ళడం జరిగింది ప్యాకేజ్ సిస్టమ్ ద్వారా ఆయన వచ్చారని గొసగొసలు వినిపిస్తున్నాయి ఎంతవరకు నిజం అంటారు అవాస్తవం అంటారు
ఇప్పుడు టీడీపీలోకి ఆ టైంలో రావడానికి ఒక ప్యాకేజ్ సిస్టమ్ ద్వారానే వచ్చారు. అసలు నా దగ్గర మనీ అనేది కానీ ఇలాంటివి అసలు నేను బై బోర్న్ ఐఎమ్ ఎగ్నిస్ట్ ఈ విషయాల్లో 100% ఎగ్నిస్ట్ అండి నేను. తర్వాత అలాగే నాకు పెద్ద అత్యాశ కూడా ఉండదు. నా చెమటతో నేను కష్టపడాలి, మీదకి వెళ్ళాలనేది మా తల్లిదండ్రులు ఇచ్చింది, నాకున్న సిద్ధాంతం అయితేనే మా భావజాలం ఇవన్నీ కూడా నాకున్నా కానీ దాని అడ్డొస్తాయి నాకు. అందుకోసం ఇలాంటి ప్యాకేజీలు డబ్బులు ఇలాంటివి అసలు ఇంపాసిబుల్. కష్టపడి సంపాదించుకోవడం లేదంటే నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. మీరు ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే? అంటే ఓడిపోవడానికి కారణాలు ఒకటి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వేవు. నెంబర్ టూ, మా నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉన్న ఈరోజు బీజేపీ గెలిపారు వాళ్ళు ఒకళ్ళిద్దరు. వాళ్ళు ఏం చేశారంటే వచ్చినప్పుడు ఆహ్వానించారు, అక్కడి నుంచి ఎలక్షన్ ఒక 1 వీక్ వరకు కూడా నాతో లేనిపోని గొడవలు ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాల. నేను ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చెప్పాను. సో ఆ రోజుల్లో మరి కళా వెంకట్రావు గారు అధ్యక్షుడిగా ఉన్నారు, వాళ్ళ బ్రదరే ముఖ్యంగా అన్ని విధాల అల్లరి పెట్టి కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అంటే ఆయన వల్ల ఏదో ఓడిపోయానని నేను గట్టిగా చెప్పను, కానీ కొన్ని సాంకేతికపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు మీ ఇద్దరికి వ్యక్తిగత భేదాభిప్రాయాలు అంటే ఏమైనా ఉన్నాయా? మా ఇద్దరికి ఏమి లేదండి, ఆయన కళా వెంకట్రావుకి నాకేమి లేదు, కానీ వాళ్ళ బ్రదరు ఆ నియోజకవర్గాన్ని ఆయన చేతులు గుప్పిట్లో ఉండాలి. వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ బ్రదర్ సన్ను ఏంటంటే ఇంకా ఇంకొకటి బ్రతకూడదు. అంటే ఆ నియోజకవర్గం ఓడినా గెలిచినా ఆయన చేతిలో ఉండాలి. ఈవెన్ కళా వెంకట్రావు గారికి లేకపోతే వాళ్ళ బ్రదర్ ఇంకొక ఆయన ఎమ్మెల్యే చేశారు గణపతి, వాళ్ళు చాలా వరకు ఫెయిర్గా ఉంటారండి. పెద్దగా ఎస్ తెలుగుదేశం పార్టీ మీద వచ్చాము అనేది ఒక అభిప్రాయంతో ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళ బ్రదర్ అలా కాదు, కానీ పెద్దోడని వీళ్ళు గౌరవడం వల్ల మొత్తం నాశనం చేశారు అక్కడ. సో ఇప్పుడే మళ్ళీ పుంజుకుంటుంది. కళా వెంకట్రావు గారు కూడాను అందరినీ పిలిచి ఆ మండలం వరకు ఆయన చూసుకుంటున్నారు. మిగతావన్నీ అంతా ప్రస్తుతం అన్ని విధాలా తెలుగుదేశం క్యాడర్ కూడా తెలుసుకున్నారు తప్పు జరిగింది, ఇంకోసారి జరగకుండా చూడాలని. అలాగే మాకు టెక్నికల్గా ఏంటంటే మాకు MP1 రావడం జరిగింది అశోక్ గజపతి గారు. అలాగే నాది చివరికి 4th-5th పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్ పొజిషన్ వైసీపీకి రావడం జరిగింది. అందుకోసం నాకు ఎంపీ గారికి కూడా ఒక 8,500 అంత తేడా రావడం. సో అది కూడా చాలా వరకు బిగ్ మిస్టేక్ డెఫినెట్గాను. అది ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా కూర్చుని చెప్పే మాట. ఇలా 2-3 ఇంకా అలాగే ఇంకా ముఖ్యంగా ఈ క్యాడర్లో ఆయన బాగా కన్ఫ్యూజన్ పెట్టాడు ఏదో ఎందుకని. అలాగే ఆయన అపోజిషన్తో మాట్లాడారనేది కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. డైరెక్ట్గా మాకు అపోజిషన్ వైసీపీ నాయకుడు రాజశేఖరం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఇప్పటికే ఆయనతో మాట్లాడుకుంటారు, ఇప్పుడు వేరే పార్టీ అయిపోయాడు అనుకోండి ఇంకా అందుకోసం మాకు వ్యక్తిగత పరంగా ఆయన రాజకీయ పరంగా వ్యక్తిపరంగా కూడా వాళ్ళు కలిసి ఉండడానికి ఆయన ఈయన వరకు అది అవన్నీ వచ్చాయి. ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలు డెఫినెట్ డైరెక్ట్గా మాట్లాడుకుంటారు. ఈవెన్ మాకు ఉన్న కళా వెంకటరావు గారు కూడా తెలుసు ఇప్పుడు. సో దాని గురించి ఇప్పుడు రాజకీయాలు నేనే చిన్న వయసులో 1994 వచ్చాను, అప్పుడే నాకు ఒక 20 సంవత్సరాలు అయిపోయింది రాజకీయాల్లో వచ్చి. నేను భయపడి దాచుకొని మాట్లాడవలసిన నెస్టీ నాకు లేదు. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? నేను చేసిన అభివృద్ధి అంటే నేను ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో అప్పటి వరకు రాజా మున్సిపాలిటీలో అయితే వాటరు అక్కడ మాకు లేదండి యాక్చువల్గా. సో చాలా ఇబ్బంది పడేవారు ప్రజలందరూ కూడా. జిఎంఆర్ గారు చేసిన కొంత వాటర్ పంపించే వాటర్తోని సమస్య అన్నీ కూడా ఉండేవి. అలాగే బోర్ వేసుకుంటే బోరు కొంచెం సాల్టీ వాటర్. సో దాన్ని నేనేం చేశానంటే నాగావల్ నుంచి తేవడానికి D1 2009 గెలిచిన వెంటనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో అలాగే ఇవన్నీ ఇంకా ప్రపోజల్ చేయడం ఇవన్నీ చేసి నాగావల్ నుంచి నీరు తేవడం జరిగింది. తెస్తూ ఏం చేశానంటే దాన్ని దగ్గర ఇది 40 కోట్లతో మున్సిపాలిటీకి వాటర్ పెట్టాం. అలాగే టోటల్గా ఒక 130 కోట్లు 120 పంచాయతీలకి వాటర్ హెడ్స్ వాటర్ ఇది కట్టడం, అందరికీ వాటర్ సప్లై చేయడం జరిగింది. అలాగే నేను ముఖ్యంగా నమ్ముతాను ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రోడ్స్ ఆల్మోస్ట్ అన్ని గ్రామాలకి ఇవ్వడం జరిగింది. అలాగే పెద్ద పెద్ద రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటైతే ఒకటి ఇంకో దాంట్లో సగం ఈ కోర్టులో ఉండిపోయి 8 ఫీట్ రోడ్లు, రాజాం టు వంగర, రాజాం టు సంతగవిటి, రాజాం టు రణస్థలం అనేది ఏకంగా అది ఒక 40 కోట్లతో పూర్తయింది. సో పెద్ద పెద్ద రోడ్లు, దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవ్వడం.
అలాగే నేను చూసేదేమో మెయిన్ ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఎడ్యుకేషన్లో గర్ల్స్ కోసం ప్రత్యేకంగా అక్కడ లేకపోతే ఆ నియోజకవర్గంలో దగ్గరుండి శాంక్షన్ చేయించుకొని గర్ల్స్ జూనియర్ కాలేజ్ పెట్టించడం జరిగింది రాజాం. అలాగే డిగ్రీ కాలేజ్ లేదని చెప్పడం జరిగింది. నేను వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజీ కూడా శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక రెసిడెన్సీ స్కూల్ కావాలంటే రెసిడెన్సీ స్కూల్ కూడా నియోజకవర్గంలో ఒకటి పెట్టించుకోవడం జరిగింది. అలాగే హాస్టల్స్ కావాలంటే హాస్టల్ కూడా డబ్బులు తీసుకొచ్చి రావడం జరిగింది. ఇలా ఎడ్యుకేషన్ విషయంలో చాలా చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను హెల్త్ మినిస్టర్ చేశాను కాబట్టి హెల్త్ అప్పుడు 30-బెడ్ హాస్పిటల్ని 100-బెడ్ హాస్పిటల్ చేసి స్టాఫ్ వేయించి జీవో అన్ని తీసుకురావడం జరిగింది. ఆరోగ్యశ్రీలో తరచూ వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటున్నాయి అంటారు? ఆరోగ్యశ్రీ ఆ రోజు రాజశేఖర రెడ్డి పెట్టిన తర్వాత ఒక మార్పు రావడం జరిగింది. 108, 104తోనే దేశంలో ఒక మార్పు రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ నేను మంత్రి అయిన తర్వాత అన్నీ నా కింద ఉన్నప్పుడు 104, 108 ఇంకా ఆయుష్ A to Z అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి A to Z నాకు ఇవ్వడం జరిగింది. A to Z నేను చూసిన టైంలోనే ఆరోగ్యశ్రీ కూడా చూడడం జరిగింది. ఆరోగ్యశ్రీలో అప్పుడు ప్రొసీజర్స్ కొంచెం తక్కువ ఉండేవి, దాన్ని ఎన్హాన్స్ చేసాం బాగా. అలాగే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆరోగ్యశ్రీకి అలాగే దానికి ఆరోగ్యశ్రీ సంబంధించిన డబ్బులు బ్యాంకులో ముందే పెట్టేది. అంటే ఏంటి, సపోజ్ ఈ జిల్లాకి ఒక విశాఖపట్నం జిల్లాకి 100 కోట్లు అవసరం అవుతుంది అనేది మాకు యావరేజ్ ఉంటే, అలా అన్ని జిల్లాలకి 23 జిల్లాలకు సంబంధించిన ఒక 1000 కోట్లు ముందే పెట్టేవాళ్ళం బ్యాంకులో. సో ఏ ఆసుపత్రి కూడా ఇబ్బంది పడకూడదు, సో ఏ ప్రొసీజర్ కూడా ల్యాప్స్ అవ్వకూడదు. అలా ఆ విధంగా చేయడం వల్ల ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చేసాం. అయితే ఆ రోజుల్లో మాకు చాలా ప్రెషర్ ఉండేది ఈ ప్రొసీజర్స్లో బాగా తక్కువ డబ్బులు ఇస్తున్నారు అని. మేమైతే చెప్పాం ఇది ప్రజాసేవ చేస్తాను, మీకు ఒక 100% లాభం వచ్చేదాన్ని మేము 20-30 ఇస్తాం, ఇంకా ప్రొసీజర్ అయితే పెంచలేము డబ్బులు, ఎందుకంటే చాలా ఎక్కువ మంది మీరు ఒక విధంగా సర్వీస్ చేస్తున్నట్టు మేము సర్వీస్ లాగా మిమ్మల్ని భావిస్తున్నామని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఒప్పించడం జరిగింది. వాళ్ళు కొంచెం బాధపడినా దే అగ్రి, లాస్ట్లీ అగ్రి అయ్యేవారు. సో ఆరోగ్యశ్రీ అలాగే 108, 104 చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. ప్రస్తుతం మీ నియోజకవర్గంలో ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యలు ఏమున్నాయి? అసలు 2014 అయిన తర్వాత 2014 నుంచి 2019, 2019 నుంచి 2021 వచ్చింది, మరి నాకు తెలిసినంత అభివృద్ధి ఏం జరగడం లేదు. సో ప్రత్యేకంగా అక్కడ చేయవలసినవి అంటే ఒకటే అభివృద్ధి అంటారా? అంటే నేను అలా అన్ను, తర్వాత ఏదో గవర్నమెంట్స్ నామినీలుగా ఇచ్చినా జరిగాయి, కానీ ఇంకా అంతగా అంటే మరి ఎవరు నేనేం కామెంట్ చేయడం కాదు, కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అభివృద్ధి అయితే అంత పెద్దగా జరగలే ఒకటి. రెండవది అది ఇప్పుడు మున్సిపాలిటీ అవుతుంది, మున్సిపాలిటీకి చాలా అవసరం ఉన్నాయి. ముఖ్యంగా రింగ్ రోడ్ లేకపోతే ప్రతి రోజు కూడా కనీసం ఒక 2-3 అవర్స్ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, అది నీడెడ్ వెంటనే ఇమీడియట్గా చేయవలసింది, అదొకటి చేయాలి. అలాగే ఇంకా మెనీ శాటిలైట్ టౌన్స్ లాంటివి వేయడం, అలాగే అక్కడ ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది లేదు. సో లేదు, అలాగే మెయిన్ రోడ్లో కూడా డ్రైనేజెస్ లేవు, అది ఇమీడియట్గా వేయాలి. లేకపోతే ఎన్ని రోడ్లు వేసినా రోడ్లన్నీ కూడా వెంటనే ఒక 6 మంత్స్ 1 ఇయర్లో పాడవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, చాలా ఉన్నాయండి, ఎందుకంటే అక్కడ దోమలు ఎక్కువ, దాన్ని తగ్గించడానికి తీసుకునే చర్యలు మెయిన్ అండర్గ్రౌండ్ ఒకటి, అలాగే రింగ్ రోడ్డు ఇవి వేస్తే డెఫినెట్గా ఇంకా బస్ స్టాండ్ కూడా బాగా డెవలప్ చేయాలి, అలాగే మార్కెట్ కమిటీ ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఎస్పీటీ ఫండ్స్ తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించారు అంటారు మీ నియోజకవర్గ ప్రజలు, ఎంతవరకు అది? అది నా నియోజకవర్గం కాదండి, 23 జిల్లాలో అందరికీ తెలుసు నా కృషి అయితేనేమి. అలాగే ఆ రోజుల్లో ఉన్న డిప్యూటీ సీఎం గారు కానీ, లేకపోతే గీతారెడ్డి గారు కానీ, అలాగే భట్టి గారు, శైలజనాథ్ గారు, నేను, మంత్రులు విశ్వరూపం, అందరం మంత్రులు అందరం కూడాను. ముఖ్యంగా నేను కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని, అందరితో యాక్సెస్గా ఉండి అన్ని విషయాల్లో, అది ఒక ఆత్మసంతృప్తి. అన్నిటికన్నా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, విప్గా చేసేటప్పుడు ఎస్సీపీ టీఎస్పీ తెచ్చాము, ఒక దేశంలోనే ఒక వినూత్నమైన ఒక చట్టం, ఒక అంటే ఎస్సీస్ బాగుండాలి, ఎస్టీస్ వారి కేటాయించిన డబ్బులు వారికి ఖర్చు పెట్టాలి, లేకపోతే మిగిలిన సమ్ముని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖర్చు పెట్టాలి అనే ఒక చట్టం తీసుకురావడం చాలా చాలా మాకు జీవితంలో అదొక ఆత్మసంతృప్తినిచ్చింది. సో అందులో భాగంగానే చాలా వరకు వర్క్స్, అంటే ఈ విదేశీకి సంబంధించిన అంబేద్కర్ స్కీమ్ అయితేనేమి, లేకపోతే వారికి ఎస్సీ కార్పొరేషన్లోని కావాల్సినంత ఫండ్స్ ఇవ్వడం అయితేనేమి, విద్యార్థులకి ఇంకా ఎడిషన్లు అన్నీ ఇవ్వడం, అలాగే మ్యారేజ్కి సంబంధించి
అప్పట్లో మేము 50,000 ప్రపోజ్ చేయడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇది ఉంటే ఆ వర్గాలన్నీ కూడా దళితులు ఎస్టీలు అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడడానికి ఇది ఒక ధైర్యాన్ని ఇచ్చేది, ఇది ఒక బేస్ అయి ఉండేది. బట్ రాను రాను ప్రభుత్వాలు కూడా ఇతర ఖర్చులు ఎక్కడం వల్ల దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది అనేది వాస్తవం. కొన్ని పార్టీల నుంచి మీకు పిలుపు వస్తుంది అంటారు, ఎంతవరకు నిజం? అదేం లేదండి, ఐఎమ్ నౌ ఇన్ కంఫర్టబుల్ ఇన్ టీడీపీ. రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితి అనేది ఖచ్చితంగా బాగుంటుందండి. ఇప్పుడు ఉన్న ఇప్పుడు మా పరిస్థితి 100% ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఇంప్రూవ్ అవుతుంది ప్రతి కార్నర్, 110 కార్నర్. బట్ అది 6 మంత్స్ ముందే మనం ఎన్ని అంటే ఎలా కైవసం చేసుకోగలం, ఎన్ని సీట్లు రావచ్చు ఇవన్నీ కూడా అసెస్ చేయగలం. అంతవరకు పార్టీ క్యాడర్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం, న్యూక్ అండ్ కార్నర్లో క్యాడర్ని మళ్ళీ కొత్తగా పునర్జయం చేయడం, కొత్త యూత్ని తీసుకురావడం ఇవన్నీ చేయవలసిన పరిస్థితులు. రాజకీయ వర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఒక వైరల్ వీడియో రన్ అవుతుంది అచ్చెన్నాయుడు గారి గురించి. ఆ వీడియో గురించి ఒక మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మీద నాకు తెలిసినంత వరకు అచ్చెన్నాయుడే కాదండి, ఏ నాయకుడి మీదైనా ఏదైనా వైరల్ రావచ్చు. ఇప్పుడు లోకేష్ గారు ఒక మాట చెప్పారు, మా కుటుంబంలో చాలా ఉంటాను. అంటే ఇప్పుడు ఎవరో వస్తారండి, ఏదో కవ్వించి ఒక మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు కామన్గా ఏ నాయకుడైనా వాడిని వాదార్చడానికి ఏదో ఒక మాట్లాడితే అది తీసుకెళ్ళి వైరల్ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మన కుటుంబంలో ఉంటాయండి. మన సొంత భార్యతో మాట్లాడినప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఆమె బాధపడకుండా ఉండడానికైతేనేమి, నేనే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ఇప్పుడు ఈరోజున్న బైడెన్ అయితేనేమి, ఈరోజున్న అంటే మోడీ వదిలేయండి, ఇంక ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా వైఫ్ పిల్లలు బాధపడకుండా ఉండడానికి ఒక మాట మాట్లాడతారు. అంత మాత్రాన ఆ మాటకే 100% అది కరెక్ట్ అనేది అయితే వాస్తవం కాదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదు అంటారు మీరు, అంతేనా? అంటే నేను నిజంగా వైరల్ చూడలేదండి నేను, ఒకటి. రెండవది అంటే నేను ఇష్టపడాల, జస్ట్ అది వస్తుందని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇలాంటివి చిన్న చిన్న విషయాలు తీసుకొని క్యారెక్టర్ డ్యామేజ్ చేయడం, నాయకుడు యొక్క కష్టాన్ని డ్యామేజ్ చేయడం. అప్పుడు అచ్చెన్నాయుడనే నేను చెప్పడం లేదు, ఏ పార్టీలోనైనా ఎక్కడైనా ఒక నాయకుడు ఎవరైనా వచ్చి ఒక మాట్లాడితే ఆయన ఉన్న పార్టీలో అయితేనే పక్క పార్టీ నాయకుడి గురించి ఏదో మాట్లాడేటప్పుడు సాటిస్ఫై చేయడానికి ఏదో ఒక మాట అనంత మాత్రాన ఆ నాయకుడికి నిబద్ధత లేదను, ఆ నాయకుడు ఇది లేదని అయితే అనడానికి లేదు. డెఫినెట్గా అచ్చెన్నాయుడు ఒక సైనికుడైన కార్యకర్త, ఒక లీడరు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక 5-6 ఉన్న లీడర్లో ప్రజల పనుల కోసం స్పందించే ఒక నాయకుడు అచ్చెన్నాయుడు కూడా. అలా ఒక 6-7 ఉన్నారు తెలుగుదేశం, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ అన్నింటిలో కూడా. సమాంతర న్యాయం అన్ని పార్టీల నుంచి శ్రీకాకుళం జిల్లాకి జరుగుతుంది అంటారు మీరు, అంతేనా? మీరన్న అన్ని పార్టీల్లోనే ఉన్నారు అంటే నాయకులు అంటే ప్రజల కోసం స్పందించే నాయకులు. అవునన్నా కదా, ప్రజల కోసం స్పందించే నాయకులు అపోజిషన్లో ఉన్నారు కదా అని పార్టీతో సంబంధం లేకుండా ఇప్పుడు కష్టపడమని కష్టపడ్డా. ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉండేటప్పుడు డెఫినెట్గా మా జిల్లా వరకు వచ్చినప్పుడు ఎర్రమ్నాయుడు కష్టపడతాడు, అచ్చెన్నాయుడు కష్టపడతాడు అందరూ చెప్తారు, నేను చెప్తున్నాను. అలాగే ధర్మన్ ప్రసాద్ రావు కష్టపడతాడని అందరూ చెప్తారు. మాటలను బట్టి పార్టీని పక్కకి పెడితే ప్రతి పార్టీని చెప్పారు కదా, దాని గురించి నేను చెప్తున్నాను. అంటే నేనేది అచ్చెన్నాయుడు ప్రజల కోసం స్పందిస్తాడండి, దట్స్ ఆల్. అంతే, ఇంకా వదిలేండి మిగతా విషయాలు. ప్రజలు ప్రజా సమస్య పట్ల స్పందించే మనస్తత్వం ఉన్న మనిషి ఎర్రమ్నాయుడు ఫ్యామిలీ. స్థానికంగా మీరు ఉండరు అంటారు, ఎంతవరకు నిజం? నేను ఉండడం కాదండి, ఈరోజు టెలికమ్యూనికేషన్ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఓకే, నేను మోస్ట్లీ అందరికి అందుబాటులో ఉంటాను. ముందే అందరికీ అందుబాటులో ఉండడం, ఏ అవసరానికైనా వెళ్ళడం జరుగుతుంది. నాకే 1 అవర్, ఒకవేళ ఇక్కడ నేను ఉన్నా, ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి విశాఖపట్నంలో ఒక వీక్లీ ఒక 2-3 డేస్ ఉన్నా, నేను ఎప్పుడు 100% అవైలబుల్గా ఉంటాను. మిగతాదంతా కూడా రాజాం లేకపోతే శ్రీకాకుళం ఉంటుంది. సో అందుబాటులో లేనిది కాదు, నా ప్రత్యర్థులు ఏదో మాట చెప్తూ ఉంటారు అంతే. ఇప్పుడు 24 గంటలు ఒక దగ్గర పడుకున్నది మాత్రం ప్రజలు స్పందించినట్టు కాదు, మనకి ఏదైనా వస్తే స్పందిస్తున్నారా లేదా, పరిగెడుతున్నారా లేదా, వర్క్ చేస్తున్నారా లేదా అనేది నిత్యం అందుబాటులో కాదు, అప్పుడప్పుడు ఉండడం అంటారు. అదేం కాదు, ఇప్పుడు నిత్యం అందుబాటులో ఉన్నంత మాత్రాన ఆ నియోజకవర్గంలో ప్రజలు సాటిస్ఫై అవ్వరు. అలాగని అందుబాటులో లేకపోతే మాత్రం డెఫినెట్గా ఉంటారు, అందుబాటులో ఉంటా పక్కగా 100% ఉంటాను.
పార్టీ ఏ పని చెప్పినా ఆ పని ఆ కార్యక్రమం తూచా తప్పకుండా మా నియోజకవర్గంలో జరుగుతుంది. మా కార్యకర్తలందరూ కూడా నేను చెప్పేది 100% పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమం 100% మేము ఫాలో అవుతాం. నేను అంటే ముందు నుంచి నాకు అదే అలవాటు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండేప్పుడు కూడాను ఏదైనా ఒక ఇస్తే పార్టీ యాక్టివిటీ 100% కష్టపడడం అనేది నా నేచర్. నాకు ఉన్న 20 సంవత్సరాల్లో కూడాను 100% అందుకోసమే పవర్లో ఉన్నా లేకపోయినా ప్రజలు నాకు గౌరవిస్తుంటారు. నాకు అది ఇచ్చే యొక్క గౌరవం పదవే పరమావధి అంటారా? కాదని అంటున్నా, దానికి ఎగ్జాంపుల్ నేనే. నిన్న మాకు 14th April జరిగింది. ముందు రోజు నైట్ అనుకున్నాం, అంతే వచ్చారు జనాలు. మాకు తెలిసినంత వరకు చాలా ఎక్కువ మంది వచ్చారు. సో అందరూ కూడాను పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వెరీ లెస్ స్పాన్లో. అంటే ఏంటి, డెఫినెట్గా మనం స్పందిస్తాం కాబట్టి వాళ్ళు స్పందిస్తున్నారు. విశాఖ ఉక్కు పరిస్థితి ఏంటంటారు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్న వాళ్ళు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజులున్న అసెంబ్లీ చాలా స్పందించి కష్టపడి తెచ్చుకోవడం, మరి ఆ రోజు ఇందిరాగాంధీని గుర్తించి రావడం, అన్నీ చేయడం, తర్వాత కంటిన్యూస్గాను అది ఒక 10 సంవత్సరాలకి నిర్మించడం, అదొక ఎసెట్ అండి. నేనేముంటానంటే ఈ స్టీల్ ప్లాంట్లో ఉన్న రా మెటీరియల్ మనం తీసుకుంటే ముడి ఇనుము కానీ లేదా దానికి కావాల్సిన లైమ్ కానీ దానికి కావాల్సిన పవర్ కానీ దానికి కావాల్సిన బొగ్గు కానీ ఇవన్నీ ఈ దేశంలో ఉన్నాయండి. ఈ దేశంలో మన అంటే ఈ 130 కోట్ల మందిది అవి, ఇవన్నీ కూడా మనవి. అలాంటిది ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు దాని అది ప్రభుత్వం కింద ఉంటే ఎందుకు మంచిదని అంటున్నా అంటే, ప్రైవేటు ఎవరైతే ప్రైవేట్లో ఉన్న కంపెనీ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఒక అడ్డుకట్ట వేయాలన్నా దాన్ని, అంటే ఆ రేటుని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నా ఖచ్చితంగా కొంత ప్రభుత్వం చేతిలో ఉండాలండి. చాలా ముఖ్యమైనది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఐరన్. అంత అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఐరన్ కావాలి. అలాంటి దాన్ని కూడా అన్ని 100% ప్రైవేటేషన్ చేస్తాను మోడీ గారు అనడం చాలా బాధపడ్డాం. ఈ దేశానికి ఎక్స్పెషల్లీ 130 కోట్ల మంది మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మనకి ఇంక ఏ దేశంతో పోల్చుకోవాలి, చైనాతోనే పోల్చుకోవాలి. చైనాలో మ్యాక్సిమం ఈరోజు అన్ని పబ్లిక్ సెక్టర్లోని, అలాగే దానికి కాంపిటేటివ్గా ప్రైవేట్ సెక్టర్ ఇచ్చారు. అలా మనకి ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్ ఉంటే కానీ ఈ దేశం ముందుకు పోదు. ఈ 130 కోట్ల మంది ప్రజలు హ్యాపీగా ఉండాలి, అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీస్ కావాలంటే ఖచ్చితంగా మనం విధానం రెండు ఉండాలి. సో 100% విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం జరగకూడదు. జరిగితే మేము మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేము. మొత్తం అందరం కూడా దాన్ని తిరగబడడం జరుగుతుంది. నిర్మలా సీతారామన్ గారు, ప్రైవేటీకరణ లేకపోతే అది ఆపివేయడం తథ్యం అన్నారు, మరి దాని గురించి మీరు ఏ విధంగా ఖండించిపోతున్నారు? ఇప్పుడు రేపు నాకు తెలిసినందుకు రేపు రాబోయే ఈ 5 ఇట్లో కూడా వారికి ప్రజలు గుణపాఠం చెప్తారని నేను నమ్ముతున్నాను. మరి గుణపాఠం చెప్పలేదంటే ఇంకా వాళ్ళని మనం ఎవరు ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యం ఏదైతే హైయెస్ట్ నెంబరో వాళ్ళే డెమోక్రసీలో వాళ్ళు పరిపాలిస్తారు. వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యవాదులు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు అందరూ కూడా ఖండించాలి. అలాగే అలాంటివి జరగకుండా చేయడానికి ప్రయత్నం చేయాలా. సో డెఫినెట్గా ఒకవేళ వాళ్ళు దాన్ని అంటే ప్రైవేటేషన్ నమ్ముకుని ఉంటే మాత్రం ఈ దేశ పరిస్థితి ఇంకా దిగజారడం అయితే జరుగుతుంది. మనం గత 7 సంవత్సరాల్లో జీడిపి ఎక్కడ కూడా పెంచుకోలేని పరిస్థితి. ప్రతి విషయంలో ఈరోజు రైల్వేస్ని ప్రైవేటీకరణ చేస్తామంటే చాలా బాధపడుతున్నాం. ఇంపార్టెంట్ బిఎస్ఎన్ఎల్ రైల్వేసు కొన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పబ్లిక్ సెక్టర్ స్టార్ట్ చేసే సరికదా ఉన్నవన్నీ కూడా నాశనం చేస్తున్నారు. మనకి ఇప్పుడు దానికి వాళ్ళు చెప్పేది ఏంటి, ఇంకా అది కంటిన్యూ అవుతుంది లేకపోతే ఇంకా మంచి ప్యాకేజ్ ఇస్తాం ఎవరికి ఉద్యోగస్తులకి చెప్పడం జరుగుతుంది? కొంతమంది విద్యావేత్తలు కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మనలో కూడా కొందరు కుహాన విజ్ఞానవంతులు వాళ్ళు చెప్పుకుంటారండి టీవీల్లోని అంతాను. నేనేమంటానంటే, స్టీల్ ప్లాంట్ అనేది మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, ఈ రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ని
తిరుపతిలో మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది, ఉపరాష్ట్రపతి అందరి ముందు చెప్పడం జరిగింది. ఇదే నిర్మల సీతారామన్ ఈ రాష్ట్రం అంతా తిరిగి ఇగో వచ్చేస్తుంది వస్తుందని చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్న మంత్రులందరూ వచ్చిగా రేపు ఇచ్చేస్తున్నాం ఎల్లుండి ఇస్తున్నాం చెప్పారు. ప్రపంచం అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏ ఉన్న అంటే 6 కోట్ల మందికి తెలుసు, దేశంలో ఉన్న 130 కోట్ల మందికి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ వచ్చి 13 జిల్లాల్లో 13 మంది మంత్రులు ఆల్మోస్ట్ చెప్పడం జరిగింది. ఇంకా హయ్యెస్ట్ మోడీ కన్నా ఎవరున్నారండి, మోడీయే చెప్పాడు ఇక్కడ ఇస్తానని చెప్పి. ఇంకా హయ్యెస్ట్ ఎవరున్నారు, ఉపరాష్ట్రపతి ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మాట మార్చలేదా? అలాంటి స్టీల్ ప్లాంటు ముయ్యూరు లేకపోతే దానివల్ల ఎక్కువ ఉద్యోగస్తులు అవన్నీ అబద్ధం అండి, పచ్చి అబద్ధం. మాకు ఇక్కడే ఎగ్జాంపుల్ జింక్ ఉంది, మూసిన తర్వాత ఇప్పటి వరకు దాన్ని రియల్ ఎస్టేట్ చేయాలని ట్రై చేస్తుంది కంపెనీ. రాజకీయం ప్రస్తుతం కొనసాగుతుంది అంటారు మీరు, అంతేనా? మాటలు మార్చే రాజకీయం 100% అండి. మాటలు మాడే రాజకీయం ఇప్పటి వరకు అసలు కేంద్రంలో ఎప్పుడు ఇలా జరిగేది కాదు. కేంద్రంలో మోడీ గారు వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడడం అనేది స్పష్టంగా ఉంది. ఎందుకు అవసరం లేదంటాను, ఒక ప్రధానమంత్రి ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత అట్లీస్ట్ అప్పుడైనా బ్రాడ్ మైండెడ్ తెచ్చుకోవాలి. ఎందుకో మరి బీజేపీలో ఉన్న మిగతా నాయకులు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారో ఆయనకి? మనకు అవసరం లేదండి, మనం ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ దేశాన్ని కలిసికట్టుగా తీసుకెళ్ళాలి, మిశ్రమ ఆర్థిక విధానం కావాలి మనకి దేశానికి అని రంగరాజన్ లాంటి లేకపోతే పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నా వినకన్నా ఏదో ఒక మరి కొందరు ఆర్ఎస్ఎస్ అంటారు, ఆర్ఎస్ఎస్ కూడా కొన్నింటిలో వద్దని చెప్పినా ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి అదాని అంబానీ కోసమే చేస్తున్నట్టే కనపడుతుంది. డెఫినెట్గా ఇవి డెఫినెట్గా వాళ్ళు పే చేస్తారు 1 ఆర్ అదర్ డే. రానున్న రోజుల్లో మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా మా జిల్లాలో మేము ముందుగానే కష్టపడతామండి. ఇంకా 1-2 ఇయర్స్ ముందైతే ఇంకా హార్డ్ వర్క్ బాగా చేయాలి. ప్రజల్లోకి ఏవైతే ప్రభుత్వం చేయలేదో వాటిని అన్నిటి కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. మాకు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు తోటపల్లి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 90-95% చేశారు, ఇంకా 5-10% ఉండిపోయింది. దాని మీద ఎక్కడా కూడా కలెక్టర్స్ రివ్యూస్ కానీ అవి లేవు. తోటపల్లి సంబంధించింది కానీ, మడ్వల్ సంబంధించింది కానీ, లేకపోతే మాకున్న హిరమండలం సంబంధించిన ఇవన్నీ కూడా ఇంకా స్పీడప్ చేయాలి వాటర్కి సంబంధించి. అలాగే మాకు రాజాములో 14 క్రోర్స్తో అగ్రికల్చర్ సంబంధించిన ట్రైనింగ్స్ ఆ కాలేజ్ ఒకటి తేవడం జరిగింది ఆ రోజుల్లో, అది అలాగే పడుంది. అదొకటి దాని గురించి ఇంకా ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిని కూడా మేము డెఫినెట్గా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం, ప్రజల దృష్టికి తీసుకొస్తాం. డెఫినెట్గా మాకు అనుకూలంగా మార్చుకోవడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. ఎన్నో ముఖ్యమైన విషయాలను మా 19 న్యూస్ తెలిపినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, 19 న్యూస్కి మీకు మీ యాజమాన్యానికి ధన్యవాదాలు.